రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతియే నమః. నా పేరు అర్చకం తిప్పయ్యాచార్యులని అందరికీ నమస్కారం. ఇక విశిష్టత గురించి చెప్పమన్నారు, దాని గురించి నాలుగు మాటలు చెప్తున్నాను. నమస్కారం. కలశం యొక్క ఆవశ్యకత ఏమంటే, మామూలుగా మనం పురాణోక్తం తీసుకున్నామంటే, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రతమాస్త్రిత మూలే తత్ర వతో బ్రహ్మ మధ్యే మాతృగణః అని శాస్త్రంలో, అంటే పురాణ శాస్త్రం. కలశంలో, ముఖంలో అంటే టెంకాయలో విష్ణు ఉంటాడని, కంఠంలో ఈశ్వరుడు ఉంటాడని, అగ్రభాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడని. ఈ కలశానికి దారాలు చుట్టి ఆ దారం పైన ఏదో దర్భ వేసి దానిపైన మామిడి ఆకు పెట్టి దానిపైన కలశం పెడతాం. ఈ దారం చుట్టే దాని నుంచి కారణం ఏమీనంటే, మన శరీరంలో ఏ విధంగా అయితే 72 నాడులు ఉంటాయో అదేవిధంగా ఆ చెంబుకు ఆహ్వాదించినటువంటి నరాలుగా దాన్ని మంత్రయుగంగా గుర్తింపజేసి దాన్ని అందులోకి ప్రవేశం చేస్తారు. అంటే కలశంలో ప్రాణాన్ని ప్రతిపాదించే శక్తి అందులో ఉంటుంది శాస్త్రం. అందుకే ఎన్ని తీర్థాలైనా మనం తీసుకోవచ్చేనటువంటి ఫలితాలు లేకపోయినా ఆ మంత్రం చెప్తే ఆ ఫలితాలన్నీ కూడా ఈ చెంబులోకి, ఆ గంగలన్నీ కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఆ విధంగా కలశంలో తీర్థం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్విదం సన్నిధం కురు అని చెప్పి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి తీర్థాన్ని ఆ చెంబులో వేస్తే ఆ తీర్థాలు ఆయా నదులు పేరు చెప్పినటువంటి తత్వం అంతా కూడా దాంట్లో ఉంటుంది. కలశంలో ఏ దేవత గురించి మనం ప్రతిపాదిస్తామో ఆ దేవతడు ఆ దాంట్లోకి ఆవాహన కావడానికోసరంగా కారణం శాస్త్రంలో ఉంది. వేరే ఇతరత్ర దీంట్లో ఏదో తాంబూలలో పెట్టాం, దేవుడు ఉన్నాడు, ఒక్కలో పెట్టాం, పసుపులో పెట్టామంటే అది శాస్త్రం కోరు. కలశంలోనే ఆ యొక్క మంత్రపూర్వకంగా ఉండేటటువంటి మంత్రాలు చెప్పి ఆ కలశానికి మనం ఆవాహన పూజా ద్రవ్యాలు చేసి ఆవాహన చేశామంటే కలశంలో బింబశక్తి ఆ దాంట్లో ఇమిడీకృతమై ఉంటుంది. ఏ ప్రతిష్ట కానీ, ఏ మహాప్రతిష్టలు కానీ, ఏ విగ్రహ ప్రతిష్ట కానీ జరగాలంటే ప్రత్యేకంగా స్వామివారిని ప్రతిష్ఠిస్తే కూడా కలశం పెట్టి కలశంలోకి ఆవాహన చేసిన తర్వాతనే బింబంలోకి ఆవాహన చేసే అధికారం వస్తుంది. యా ఆగమైనా కానీ, యా యొక్క విషయమైనా కూడా కానీ, మనం ప్రతిష్టా ప్రక్రియలో అంతా కూడా చూడొచ్చు. మనం ప్రధాన వేదికని, ప్రధాన కుంభమని, ప్రధాన కలశాలని ఈ విధంగా శాస్త్రపరంగా చెప్పినటువంటి విధానాలన్నీ కూడా అక్కడ మనం యాగశాలలో నిర్ణయం చేసి ఆ యాగశాలలోనే యజ్ఞయాగాదులు క్రతువు చేసి ఆ యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితాన్నంతా కుంభంలోకి ఆవాహన చేసి ఆ కుంభాన్ని సత్ప్రదక్షిణంగా తీసుకొచ్చి లోపల బింబం ప్రతిష్ట అయింటే ఆ బింబానికి శక్తి ఈ కుంభం నుంచి, ఈ కలశం నుంచినే మనం దానికి ఆవాహన చేస్తాం. ఆ విధంగా కలశానికి చాలా ఆవశ్యకత ఉంది. దాంట్లో నారికేల సముద్భూత త్రినేత్ర హరి సంహిత అని, నారికేళము అంటే ఒక ఆకారమైనటువంటి కాయ, దాంట్లో త్రినేత్ర, త్రినేత్ర అంటే మూడు కళ్ళు ఉంటుంది ఆ కొబ్బరికాయకి, కొబ్బరికాయ అంటే మూడు కళ్ళు ఉంటాయి. హరి సంహిత, మనం చేసేనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ టెంకాయ ఎట్లయితే స్పర్శ చేస్తామో దాంట్లో మనం చేసినటువంటి దోషాలంతా కూడా వెళ్ళిపోతాయి. నారికేల సముద్భూత శాఖాయాం పల్లవాగ్రజ, శాఖల్లో ఎల్లా ప్రథమమైనటువంటి ఇది ఏది అంటే కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయనే శిరస్సుగా ప్రమాదించి ఆ కలశంలో పెడితే ఏ విధంగా ఎన్ని మనం మంత్రపూర్వకంగా చెప్పినటువంటి తత్వాలన్నీ కూడా అందులో ప్రతిపాదిస్తుంది. ఆ టెంకాయ ఎక్కడైనా మనం ప్రతిష్ట యజ్ఞాగాదులు కానీ ఏవేరే ఇతరత్ర దేంట్లో కానీ మనకు ఇచ్చానునంటే ఆ కలశ కొబ్బరికాయని ఇతరత్ర దేనికి కానీ వాడడానికి లేదు. మనం ఏదో ఇప్పుడేదో ఇండల్లో చేసేటటువంటి చారులు పులుసులు అట్లా ఒకటికి కానీ మనం ఇతరత్ర ఎక్కడైనా ఇస్తే దానివాడు, కేవలము మనం దైవ విచారాన్ని చేసే వ్రతమో జపమో జపమో చేసేటప్పుడు పూజా కార్యక్రమాలు చేసి ఆ కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరితో తీపి పదార్థం చేసి మనము మనతో పాటు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకారం చేయాలని శాస్త్రము. అది ఒక పవిత్రమైనటువంటి ఫలం. అది నారికేలం అంటే పవిత్రమైనటువంటి ఫలం, ఫలం సంపత్కరం. మనం ఎప్పుడైనా ఒకరింటికి పోతే తాంబూలంలో పెట్టి ఆ యొక్క టెంకాయ ఇస్తారు, అది చాలా విశేషమైన సంపత్కరం. మనకు
సంపత్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ రూపంలోనే, ఫలరూపంలోనే. ఎక్కడైనా మాకు ఫలం ఇవ్వండి అంటే ఇదే కారణం. అంటే ఫలం ఉందంటే మనకు సంపత్కారాన్ని ఇచ్చేటటువంటి వస్తువు, ఆ వస్తువును మనం తీసుకున్నామంటే మనకు సంపత్ వచ్చినట్టుగా అన్ని శాస్త్రాలు వేదంలో కూడా ప్రతిపాదించింది. ఆ విధంగా కలుషం యొక్క ఆవశ్యకత ఉంటుంది. అందుచేత దాన్ని దైవీక కార్యక్రమానికే ఉపయోగించాలి, కానీ ఇతరత్ర విషయాలకు దేనికి ఉపయోగించడానికి లేదు. అట్లా ఉపయోగించినా అది నిషేధం, పనికిరాదు. ఆ యొక్క ఎక్కడైనా దేవాలయం కానీ ఆ కలుషం టెంకాయ కానీ కలుషం కానీ ఇచ్చినారు అంటే దేవతా ప్రతిపాదకంగానే మనం చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు మన వంశాభివృద్ధి, దాంట్లో మనం పెట్టేనటువంటి ఇవన్నీ, ఆ కలుషంలో ఏమేమి పెడతామో అవన్నీ కూడా మనకు నారికేల సముద్భూత, శాకాయాంపల వృక్షరాల సముద్భూత, ఆ వృక్షాల్లోకి వెళ్ళి మంచి పళ్ళు పండు ఇచ్చేటటువంటి వృక్షం ఏది అంటే మామిడి చెట్టు. పల్లవాగ్రజ పల్లవంలో మనం ఈ ప్రపంచంలో సృష్టి అయినటువంటి ఫలాల్లో అగ్రఫలం ఏది అంటే టెంకాయ, నారికీ ఫలం అని దానికి సంస్కృతంలో పేరు. ఆ ఫలాన్ని పెట్టి కలుషాన్ని ఆపాదించి ఏ యజ్ఞయాగాదాలు జరిగినా కూడా దాన్నే మనం కారణంగా తీసుకుంటాం. యా శాఖ అయినా కూడా కానివ్వండి, వైష్ణవ శాఖ కానీ, స్మార్త శాఖ కానీ, శక్తి శాఖలు కానీ, ఆ కలుషానికి అంత ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని ఏదైనా ఉపయోగం చేసినా ఈ విధంగా ఉపయోగం చేస్తే చాలా సౌఖ్యంగా ఉంటుందని శాస్త్ర నిర్ణయం. ఓం శాంతి.